ముందే ఈ సృష్టిని అనుభవించటానికి రంగుల కోసం, కళ్ళు రుచుల కోసం నాలుక, స్వరాల కోసం చెవులు, వాసనల కోసం ముక్కు, శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి అవసరమైనవన్నీ తన పిల్లలకు భవిష్యత్తులో మరణించినంత వరకు ఏం కావాలో నువ్వు పుట్టకు ముందే పెట్టాడే. ఆ తండ్రి ప్రేమను మర్చిపోతావా? నిజంగా ప్రేమను అర్థం చేసుకుంటే, నీ తండ్రిని నిజంగా మీరు ప్రేమించగలిగితే ఈ సమాజం అంతా ప్రేమ సమాజంగా మారిపోతుంది. ఇక మనకెవ్వరు శత్రువులు లేరు, మనకెవ్వరు శత్రువులు ఉండరు కూడా. అది యేసు ప్రారంభించిన విప్లవ ప్రపంచంలోని మొదటి శక్తి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అంటే మనలాగా తిండిని, దప్పికను, బట్టల్ని కాదు, మనల్ని మనం ప్రేమించబట్టి ఇవన్నీ మనకు చేశాడు. ఇన్ని అనుభవిస్తున్న మనం ఆ కన్న తండ్రి ప్రేమకు బదులుగా ఏ రూపంలోనైనా ఏవైనా చేయగలుగుతున్నారా? ఆయన కోరికను తీర్చటానికి ఆకలితో ఉన్న వాళ్ళని నీ ప్రక్కనే పెట్టుకుని వారి ఆకలను తీర్చకుండా విశ్వాసం ఉండదని దేవుడి మీద చెప్పే నీకు ప్రేమ ఉందని దేవుడు ఎలా నమ్ముతాడు చెప్పండి? ఇలాంటి మహనీయుని ప్రేమ సందేశాలే ప్రపంచంలో యేసుక్రీస్తును శకపురుషుడిగా నిలబెట్టాయి. ఆ మహనీయుడు తండ్రి కోరిక నెరవేర్చటానికి ఆ కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి మన మధ్య తన ప్రాణమిచ్చాడు. ఇస్ ఎ రైల్ లవ్. గాడ్ బ్లెస్ యూ.